నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏమి పేరు? నా పేరు రాజ్ కుమార్. ఎక్కడ అన్న మంది? ఏ పేరు? తెలంగాణ. నాది ఖమ్మం, బట్ లివింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఏంటంటే మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు తగ్గట్లేదు అసలు ప్రచారంలో. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా నచ్చింది నాకు. ఐబీ స్కూల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు స్టాండర్డ్స్ చాలా పెరిగినాయి వాళ్ళవి. ఇప్పుడు మొన్న రీసెంట్గా యూఎన్ఓలో 7 మెంబర్స్ ఏమో పిల్లలు అన్నుంచి యూఎన్ఓకి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. ఇండియా మొత్తంలో చాలా అలా వెళ్ళినారు, చాలా తక్కువ. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి, వాళ్ళు వెళ్ళారని కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో అమ్మఒడి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సో అక్కడున్న పేదలకి 70% 80% పేదలకి, మోస్ట్లీ పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరగంది ఎవరికన్నా ఉందంటే వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు. ఎవరైతే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యి కొంచెం వాళ్ళకి పైసలు ఉండి అలాంటి వాళ్ళకి మాత్రమే కాలేదు. సో సంబాట్ నేను జగన్నే సపోర్ట్ చేస్తాను. ఐ డూ సపోర్ట్ జగన్. అండ్ గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రావు. అండ్ చంద్రబాబు నాయుడు ఐ డూ సపోర్ట్ ఇన్ సమ్ వేస్, బట్ నాట్ అట్ ఆల్ ఫుల్లీ. అలాగే 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? సో అది క్యాపిటల్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు క్యాపిటల్ కాలేదంటే, ఫస్ట్ అది మన ఫస్ట్ క్యాపిటల్ అనుకున్నది అమరావతి అనుకున్నారు. అమరావతి భూములు మొత్తం ఎవరు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీలకు కానీ వాళ్ళందరికీ ఉన్నాయి. అదొకటి కాలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. 3 క్యాపిటల్స్ అనేది మంచి విషయమే, నాకు తెలిసినంత వరకు మంచి విషయమే. బట్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ఇంకా 5 ఇయర్స్ అయింది కదా ఆల్రెడీ, 2-3 ఇయర్స్ కరోనా వెళ్ళిపోయింది. ఆ కరోనాలో కూడా సర్వైవ్ అయ్యి చాలా మంచిగా పికప్ అయింది అన్ని స్టేట్స్తో కలిపి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఒక స్టేట్ కాబట్టి అవుతుంది. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మాట తప్పారని చెప్పేసి యువత అయితే బాగా కొంచెం కోపంగా ఉన్నారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు? తెలంగాణలో మాకి మేము డిగ్రీ పాస్అవుట్స్. ఇప్పుడు ఇట్స్ బీన్ ఇయర్, లాస్ట్ జూన్లో మేము పాస్ అయినాం. వీ డోంట్ హ్యావ్ జాబ్స్. మాకు జాబ్స్ లేవు, తెలంగాణ వాళ్ళకే జాబ్స్ లేవు భయ్యా. ఇప్పుడు కొత్త ఫామ్ అయిన స్టేట్స్, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న స్టేట్స్ వస్తే జాబ్స్. ఇప్పుడు ఎంబటి రాగానే కుంభస్థలం మీద డైరెక్ట్ యుద్ధం చేస్తానంటే ఎట్లా అవుతుంది, మెల్లగా అవుతుంది. సో సంబౌట్ డెవలపింగ్, విల్ డెవలప్. జగన్ మీద నమ్మకం ఉంది నాకైతే. వి లవ్ జగన్, జగన్ అంతే. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు అయితే పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎలక్షన్స్కి ఆయన చాలా చేంజ్ వచ్చింది, యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆయన మాటల్లో. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి ఈసారి, ఆయనకు ఎంతవరకు మెజారిటీ రావచ్చు? డౌట్ ఉంది అదైతే. బట్ అతను మాత్రం చాలా చేంజ్ అయ్యింది, యాటిట్యూడ్ మాత్రం కానీ లేకపోతే వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది. అప్పట్లో అంటే వాళ్ళ పార్టీనే తిట్టుకునే కొన్ని వీడియోస్, ట్రోల్ వీడియోస్ కానీ అవన్నీ చూశాను నేను. బట్ చాలా మారారు. బట్ ఇంకా మారాలి. చంద్రబాబు నాయుడు ఆయన దాని ఆయన ఎలిగెన్స్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా మారాలి. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడేమో మనకి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి గురించి మీరేం చెప్తారు? బాలకృష్ణ గురించి, వాళ్ళ గురించి నేనేం తక్కువ, నాకు వాళ్ళ గురించి తక్కువ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు డూ, నాకు వాళ్ళ గురించి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతాను. అలాగే ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి సార్? పోయినసారి 175కి 151 ఏమో వచ్చినాయి వాళ్ళు అన్ని కలిపి. ఇప్పుడు అంత మెజారిటీ రాకపోవచ్చు, 151 మెజారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ న్యూస్ ఛానల్ మొత్తం వాళ్ళే ఉన్నాయి, టీడీపీ వాళ్ళే ఉన్నాయి. టు బి ఫ్రాంక్, మొత్తం అంత న్యూస్ ఛానల్ కానీ అవన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఫేక్ ప్రోపగాండా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాంతో పోల్చుకున్న వీళ్ళన్నీ, అంటే ఇండియా ఆపోజిషన్ ఇంత పెద్ద ఉంది కదా, సో కొంచెం వ్యతిరేకత వచ్చింది జగన్ మీద. వ్యతిరేకత రాలేదని 100% ఎవరు అందరికీ న్యాయం చేయలేదు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఇద్దరు కరెక్ట్ చేసి ఇద్దరు కరెక్ట్, మన ఇంట్లోనే జరగదు, అక్కడే జరుగుతుంది, జరగదు. సో సంబౌట్ వ్యతిరేకత రావచ్చు, బట్ 100 సీట్స్ మినిమం, 100 ప్లస్ 120 అట్లా రావచ్చు ఖచ్చితంగా. జగన్ అయితే సీఎం అవుతారు. అలాగే మీరు రీసెంట్గా రిలీజ్ చేసిన వైసీపీ మేనిఫెస్టో అబ్జర్వ్ చేశారు, ఏమైనా మీకు కొన్ని పాయింట్లు చెప్పాలంటే ఏం బాగా కనెక్ట్ అయినాయి? కొంచెం అది అజ్జూర్ లేదు, ఐల్ సీ ఇంటర్. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయ్తో. సో దాన్ని ఏమంటారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా, అలాగే ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఇదొక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో అండ్ చాలామంది అయితే దాని గురించి చెప్తున్నారు. సో మీరేమంటారు? లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అది నిజంగానే జరిగింది అనుకుంటున్నాను, ఎందుకంటే అది వీడియో చూశాను, అది కొంచెం నిజంలాగానే అనిపించింది నాకు. ఐ డోంట్ ఫేక్, అంటే అది ఫేక్ అని నేను అనుకోను. దేవెంట్ ఫ్యాక్ట్, ఫేక్ డెట్. ఒపీనియన్ అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనే అధికారం సాధిస్తాడు. ఇంకా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా జగనే సీఎం అంతే. మీ నేమో?
రంజిత్. మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎవరు ప్రచారంలో తగ్గట్లే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అన్నీ ఫ్రీ కదా, అన్నీ ఫ్రీ. ఎడ్యుకేషన్కి వాళ్ళకి వెళ్తే ఏదో 12,000 అది ఇవ్వడం అది ఇవ్వడం, అందరికీ ఆటో నడిపెట్టడానికి 30,000 ఇవ్వడం అవసరమా? మొత్తము జనాలకి ముంచడమే ఇదంతా. నువ్వు అదే 30,000 ఇస్తున్నావు, దాన్నే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కూల్స్కి నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ లెక్క చేంజ్ అయ్యి కాదంటలేరు కదా. ఇంకా మంచిది అది, గవర్నమెంట్ స్కూల్ పోయేటప్పుడు 12,000 ఇవ్వడం ఎందుకు, చేయడం ఎందుకు? గవర్నమెంట్లో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మేనిఫెస్టోలో గిట్ట మొత్తం ఫ్రీ చేస్తున్నారు, జనాలని చాలా సోమరిపోతులు చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం ఏపీలో ప్రజలు చాలా సోమరిపోతులు అనే నేను అనుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు బ్రదర్. ఎందుకంటే మొత్తం ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీగా ఇచ్చి పెట్రోల్ రేట్స్ అని మొత్తం రోడ్స్ అని చాలా చేస్తున్నారు బ్రదర్. మీరు ఆలోచించాలి, ఆలోచించి మీకు ఎవరైతే వర్త్ అనిపిస్తారో వాళ్ళకు ఓట్ వేయండి. అలాగే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయని? బ్రదర్, యాజ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఆయన తీసుకొస్తున్న కొన్ని చాలా బాగున్నాయి, కాకపోతే ఏంటంటే ఆయనకు నమ్మడం లేదు. ఆయన సొంత ఖర్చుతోటి ఎన్నో విషయాలు ఎన్నో చాలా జరిపించాడు, బోర్లు వేపించడం కానీ. రీసెంట్గా నేను విన్నాను ఏదో 1,00,000 ఇచ్చాడు, అది చేస్తున్నారు కానీ అతను నమ్మడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక పొత్తుతోటి పోయిండు, జగన్ గురించి తెలిసే మొత్తం వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సెంట్రల్లో బీజేపీ రావాలంటే పొత్తు పెట్టుకున్నారు, ఓకే గుడ్. కానీ జగన్ మాత్రం కొంచెం ఆలోచించాలి, మీరే మొత్తం ఏపీలో ఉన్న వాళ్ళు. అలాగే లోకేష్ గారు గత ఎన్నికల్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన చేంజెస్ అయితే వచ్చినాయి, కొంచెం గట్టిగా కూడా ప్రతినిధులకి సమాధానం చెప్తున్నారు. సో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంత పేదటి రావచ్చు? చెప్పలేము, అది అక్కడ డిపెండ్ ప్రజల మీద. అతన్ని నమ్మాలి, నమ్మండి, మీకు ఎవరు మంచి చేస్తారో నమ్మండి. జగన్ అయినా ఓకే, ఎవరైనా ఓకే, కానీ ఫ్రీ ఎవరైతే ఇస్తారో అది మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఫ్రీ వచ్చిందంటే మొత్తం జనాలపైన భారం పడుతుంది. అది ఫ్రీ బస్సెస్ అంటున్నారు, ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సెస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా అంటున్నారు. కాకపోతే ప్రజలపైన భారము వద్దనుకుంటారు, కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం చాలా పెరిగిపోతుంది, బడ్జెట్ పెరిగిపోతుంది. అలాంటి టైంలో అన్ని ప్రతి ఒక్క రేట్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలాగే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేసే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి, అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారనుకుంటారు మీరు? 3 క్యాపిటల్స్ అనేది నాట్ ఏ జోక్. ఇప్పుడు ఒక్కదాని క్యాపిటల్ అంటేనే అక్కడ ఎవరైనా సంస్థలు వచ్చినా కానీ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయగలుగుతారు. 3 దగ్గర 3 దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చూడండి ఎట్లా అవుతుంది. ఇప్పుడు మొత్తం గచ్చిబౌలి చూడండి, మాదాపూర్ చూడండి, ఒక రేంజ్లో డెవలప్మెంట్ అయ్యింది. అలాంటి మీరు 3 క్యాపిటల్స్ అని 3 డెవలప్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక సపోజ్ ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారనుకోండి, దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది అది మొత్తం డెవలప్ కానీకి. అదే ఒక సిటీ అనుకోండి, ఏదో ఒకటి. ఇప్పుడు లాస్ట్ టైం మన ఏది అమరావతి చెప్పారు, అమరావతి దగ్గర ఉన్నా కానీ దానికి సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు చేశారు కదా, ఇప్పుడు ఇంకో 5 ఇయర్స్ ఇవ్వండి, వాళ్ళ గవర్నమెంట్కి ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి చూడండి. నాకు అడిగితే కర్ణాటక ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళ గవర్నమెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అలా కాదు, ఏదైతే వస్తుందో అదే వస్తుంది. ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న, అందులో మీకు ఏమైనా కొత్తగా పాయింట్లు కొంచెం నచ్చినాయి ఏమన్నా కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో? ఆ మేనిఫెస్టో అనేది నేను చూడలేదు బ్రదర్, వాస్తవానికి నేను చూడలేదు అది మేనిఫెస్టో ఏంది. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మొత్తం ఆ మేనిఫెస్టో చూడాలని గిట్ లేదు. నాకు ఇంతకుముందు ఏమనిపిస్తుందంటే జగన్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో ఇవ్వాలి, బై జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి చూద్దాం అది అని నాకు హార్ట్ఫుల్గా చెప్తున్నా నాకు అనిపించింది. ఇప్పుడు జగన్ వస్తే మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాను నేను అయితే ఇంకా. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయితో, అది ఏమంటున్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా, అలాగే ఎలక్షన్ ముందు ఇది ఒక సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? అది డ్రామా, నేను గిట్ట డ్రామానే అనుకుంటాను. ఎందుకంటే న్యూస్లో చూసింది ఏంటంటే ఒక ఎక్కడనో చిన్నపిల్లలు వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉండే వాళ్ళని అరెస్ట్ చేశారు అది ఇదని చెప్పి విన్నాను. కానీ ఇంకా అది ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ యాక్షన్స్ ఏం తీసుకున్నారో తెలీదు. అది మాత్రం ఇక చెప్పాలంటే అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ బాబాయ్ హత్య కేసులు ఉన్నారో వీళ్ళే ఉన్నారు కదా, సిబిఐకి ఇవ్వచ్చు, సిఐడికి ఇవ్వచ్చు. ఇప్పటివరకు వాళ్ళ బాబాయ్ హత్య కేసులు ఏమైందో అదే తెలియదు. అటువంటిది ఒక చిన్న రాయి పడితే అది ఎట్లా వచ్చింది పడ్డదో అనేది ఎవరికి తెలియదు. అది ఆయన కావాలని చేయించుకుందా, లేదంటే పక్క నుంచి అన్వాంటెడ్గా చేసిరా, లేదంటే వాంటెడ్ ఎవరైనా చేసిరా అనేది తెలియదు కదా. వాళ్ళ కుటుంబం నుంచి సునీత గారు వచ్చి ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ అని ఒక వీడియో రిలీజ్ చేసినా ఎందుకు సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయారంటారు మీరు? అది షర్మిలాక్ కావచ్చు ఇద్దరికి. షర్మిలక్క అనేది ఇక్కడ మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ పెట్టిరు, దానికి కట్టుబడి ఉండేది ఉండే. ఒకవేళ సపోజ్ రావచ్చు రాకపోవచ్చు,
దానికి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అదే కాంగ్రెస్లో పీసీసీ పదవి తీసుకొని అది చేసుకుంటే నాకు కొంచెం గలీజ్ అనిపించింది బ్రదర్. నాకు ఇక్కడ ఏదైనా సొంత పార్టీ పెట్టుకోను, అక్కడ పోయి నువ్వు సొంత పార్టీ పెట్టుకునేది ఉండే, కానీ మళ్ళీ కాంగ్రెస్లో పోయి గెలవడం అనేది నాకు కొంచెం సిల్లీ అనిపించింది అది. అలాగే ఇప్పుడు మనకి చూసుకుంటే వైసీపీలో కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, టార్గెట్ ఫ్యామిలీస్ని పర్సనల్గా టార్గెట్ చేసేవాళ్ళు, కొడాలి నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ కుమార్ యాదవ్, ఆ రోజా గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులకి వెళ్ళి సైలెంట్ అయిపోయారు, ఓటమి భయంతో భయం పట్టుకుందంటారా? చెప్పలేము, ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే సర్వేలు ఉంటాయి, సర్వేలు చెప్పేస్తాయి వాళ్ళకి ఎంత డిపాజిట్ గిట్ట రావచ్చా రాకపోవచ్చా అనేది సర్వేలు ఉన్నాయి బ్రదర్. ఆ సర్వేలు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం అవగాహన ఉంటుంది, ఎవరైతే గెలుస్తారు గెలవరు అనేది అవగాహన ఉంటుంది, వాళ్ళకే తెలియాలి అది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఎన్డీఏ కూడా ఎన్ని సీట్స్ రావచ్చు? 400+ రావడం అనేది అది కామన్, అది కంపల్సరీ రావాలి, ఎందుకంటే మనం పప్పుకి ఇస్తే మొత్తం రాష్ట్ర దేశం మొత్తం పప్పు అయిపోతుంది. నరేంద్ర మోడీ కావాలి అంతే. వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? వాళ్ళు వైనాట్ 175 అన్నారు కదా, 175 ఇస్తే అర్ధగుండు తీసుకొని సగం మీసం తీసుకొని తిరుగుతాయి నేను. 175కి 175 వస్తాయి. ఫైనల్గా అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు? మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఒక ఛాన్స్ ఇవ్వండి ఈసారి, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యాజ్ ఇప్పుడు ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్.